ఫామ్ హౌస్ లో కాలు జారి కింద పడ్డారు. కేసీఆర్ తుంటి ఎముక విరగడంతో యశోదా హాస్పిటల్ ఆయనకి ఆపరేషన్ జరిగింది. డాక్టర్ల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు కేసీఆర్. సో కేసీఆర్ ను పరామర్శించడానికి ఏపీ సీఎం జగన్ ఆయన రేపు హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు. డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏ టైంకి రేపు జగన్ కేసీఆర్ ను పరామర్శించేందుకు హైదరాబాద్ చేరుకుంటున్నారు? కేసీఆర్ మస్ట్ అండ్ షుడ్ ఫ్రేమర్ అయినది ఎగ్జాక్ట్లీ. రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించడానికి హైదరాబాద్ రానున్నట్టుగా తెలుస్తుంది. మనందరికీ తెలిసిందే, 7వ తారీఖు రోజు ఉదయం అంటే 7వ తారీఖు రోజు ఉదయం ఆయన ఇంట్లో జారిపడ్డారు. బాత్రూంలో తుంటి ఎముక విరిగింది, సర్జరీ అయింది, రీప్లేస్మెంట్ అయింది బోన్ సర్జరీ. చాలామంది కొంతమంది ప్రముఖులు వచ్చారు, పరామర్శించారు. షెడ్యూల్ కారణంగా ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు రాలేదు, పరామర్శించలేదు. దాంట్లో భాగంగా కేసీఆర్ను కలిసి పరామర్శించడానికి రేపు తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఇంకా అధికారిక సమాచారం వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సీఎంఓ వర్గాలు ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రేపు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోనున్నారు, ఎలా ఉంది ఏంటి అనేటువంటిది కొద్దిసేపు టైం స్పెండ్ చేయనున్నారు. కేసీఆర్తో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి లంచ్ మీటింగ్ ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇంకా అధికారిక వర్గాలు ఇంకా ఖరారు చేయనప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం అంది. కేసీఆర్కి సంబంధించినటువంటి అత్యంత సన్నిహిత నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే నాయకులు సమాయత్తమయ్యారు. రేపు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో భేటీ అవుతారు. కేసీఆర్ నివాసం నందినగర్లో ఉన్నటువంటి పాత నివాసం ఏదో అక్కడికి చేరుకున్నారు. అక్కడే రెస్ట్ తీసుకుంటారు. వైద్యుల సూచన మేరకు ఆయన రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, వాకర్తో నడుస్తున్నారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. అతి త్వరలోనే ఆయన సాధారణంగా ఎలాంటి సహాయం లేకుండా, కర్ర సహాయం లేకుండా, వాకర్ సహాయం లేకుండా ఆయన సొంతగానే ఆయనే నడిచేయడానికి వైద్యులు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. వైసీపీ నుంచి జగన్ తో పాటు ఇంకెవరైనా అంటే ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా జగన్తో పాటు కొద్దిమంది వైసీపీ నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చూసాము, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పర్యటనగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ని అధికారిక నివాసంలో ప్రగతి భవన్లో కలవడానికి వచ్చినప్పుడు కొద్దిమంది కీలక నాయకులు రావడం జరిగింది ఆయనతో పాటు. సో ఈసారి కూడా ఆయనతో పాటు కొద్దిమంది కీలక నాయకులు వచ్చే అవకాశం ఉంది. మంత్రులు కావచ్చు, కొద్దిమంది కీలక నాయకులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మధు, అయితే ఇది కేవలం పరామర్శ వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయాలు కూడా చర్చకొచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు కాబట్టి, తుంటి ఎముక సర్జరీ అయింది, రీప్లేస్మెంట్ అయింది, ఆయన రెస్ట్లో ఉన్నారు, ఆయన రికవరీ అవుతూ ఉన్నారు కాబట్టి పరామర్శలో భాగంగా కేవలం ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కట్టసిగా గతంలో వారిద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి గతంలో రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాయి. జగన్ ఇటు కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరు సహాయ సహకారాలు అందించుకున్నారు. అంటే వైరికి వెళ్లకుండా రెండు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందనేటువంటి ఇద్దరు సంయుక్త ప్రకటన కూడా చేశారు. సో ఆ నేపథ్యంలో ఉన్నటువంటి సాన్నిహిత్య నేపథ్యంలో కేవలం ఆయన ఆరోగ్యాన్ని వాకప్ చేయడానికి, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాల గురించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. ఈయన తెలంగాణలో ఓటమి చెందడానికి గల కారణాలను చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు కేసీఆర్కి ముఖ్యమంత్రిగా, కానీ ఈసారి తీసుకున్నటువంటి నిర్ణయంతో అధికారం కోల్పోయారు. దానికి గల కారణాలు చర్చించేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అత్యంత సమీపంలోనే పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటు తెలంగాణలో కూడా పార్లమెంట్ ఎన్నికలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్తో పాటు అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి, వాటిపైన కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. షర్మిల అటు ఏపీలో ఎంట్రీ ఇవ్వనున్నారు పాలిటిక్స్లోకి కాంగ్రెస్ ద్వారా, అది కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. సో అవన్నీ సాధారణంగా రాజకీయ నాయకుల మధ్య జరిగేటువంటి సాధారణ చర్చనే, కానీ ముఖ్యంగా వస్తున్నటువంటి రీజన్ మాత్రం కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు కాబట్టి వాకప్ చేయడానికి, అడిగి వివరాలు తెలుసుకోవడానికి, పరామర్శించడానికి ఒక కట్టసి కాల్ కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ని కలవడానికి రేపు వస్తూ ఉన్నారు. అయితే గతంలోనే వస్తారనుకున్నారు, ఇప్పటికే చంద్రబాబు నాయుడు కలిశారు, కొద్దిమంది కీలక నాయకులు కలిశారు, ఆంధ్రప్రదేశ్
సంబంధించిన నాయకులు కొన్ని కలిసి ఆసుపత్రుల్లో పరామర్శించారు. మనం చూసాము యశోద ఆసుపత్రిలో ఉన్నప్పుడే మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చంద్రబాబు నాయుడు వచ్చి పరామర్శించారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రానున్నట్టు సమాచారం అంతా ఉంది. ఇంకా అధికారిక సమాచారం అందాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం అందినట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిగా సీఎం అధికారులు మరికొద్దిసేపట్లో దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రేపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరామర్శించేందుకు ఏపీ సీఎం జగన్ హైదరాబాద్కు చేరుకుంటున్నారు. రేపు హైదరాబాద్కి చేరుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని పరామర్శించే అవకాశం కనిపిస్తోంది. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. డాక్టర్ల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన తుంటి ఎముక విరగడంతో యశోద హాస్పిటల్ ఆయనకు ఆపరేషన్ జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో రేపు ఆయనని కలిసే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. తాడేపల్లి నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది. ఇంకా అధికారిక సమాచారం వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సీఎంఓ వర్గాలు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. రేపు ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలవడానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోనున్నారు. ఎలా ఉంది ఏంటి అనేటువంటిది కొద్దిసేపు టైం స్పెండ్ చేయనున్నారు. కేసీఆర్తో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి లంచ్ మీటింగ్ ఉన్నట్టుగా సమాచారం అందుతూ ఉంది. ఇంకా అధికారిక వర్గాలు ఇంకా ఖరారు చేయనప్పటికీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సమాచారం అంది. కేసీఆర్కి సంబంధించినటువంటి అత్యంత సన్నిహిత నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటికే సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికీ నాయకులు సమాయత్తమయ్యారు. రేపు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో భేటీ అవుతారు. కేసీఆర్ నివాసం నందినగర్లో ఉన్నటువంటి పాత నివాసం ఏదో అక్కడికి చేరుకున్నారు. అక్కడే రెస్ట్ తీసుకుంటారు. వైద్యుల సూచన మేరకు ఆయన రికవర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వాకర్తో నడుస్తున్నారు. ఇంకా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతూ ఉంది. అతి త్వరలోనే ఆయన సాధారణంగా ఎలాంటి సహాయం లేకుండా, కర్ర సహాయం లేకుండా, వాకర్ సహాయం లేకుండా ఆయన సొంతగానే ఆయనే నడిచేయడానికి వైద్యులు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ వైసీపీ నుంచి జగన్తో పాటు ఇంకెవరైనా అంటే ముఖ్యమంత్రి జగన్తో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా జగన్తో పాటు కొద్దిమంది వైసీపీ నాయకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో మనం చూసాము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొదటిసారి పర్యటనగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ని అధికారిక నివాసంలో ప్రగతి భవన్లో కలవడానికి వచ్చినప్పుడు కొద్దిమంది కీలక నాయకులు రావడం జరిగింది ఆయనతో పాటు. సో ఈసారి కూడా ఆయనతో పాటు కొద్దిమంది కీలక నాయకులు వచ్చే అవకాశం ఉంది. మంత్రులు కావచ్చు, కొద్దిమంది కీలక నాయకులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ మధు, అయితే ఇది కేవలం పరామర్శ వరకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా, లేకపోతే రాజకీయాలు కూడా చేర్చుకోవచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికి కేసీఆర్ ఆరోగ్యం బాగలేదు కాబట్టి తుంటి ఎముక సర్జరీ అయింది, రీప్లేస్మెంట్ అయింది, ఆయన రెస్ట్లో ఉన్నారు, ఆయన రికవరీ అవుతూ ఉన్నారు కాబట్టి పరామర్శలో భాగంగా కేవలం ఆరోగ్యం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి కట్టసిగా గతంలో వారి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి గతంలో రెండు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాయి. జగన్ ఇటు కేసీఆర్ ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఇద్దరు సహాయ సహకారాలు అందించుకున్నారు. అంటే వైరికి వెళ్లకుండా రెండు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉంటేనే అభివృద్ధిలో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అనేటువంటి ఇద్దరు సంయుక్త ప్రకటన కూడా చేశారు. సో ఆ నేపథ్యంలో ఉన్నటువంటి సాన్నిహిత్య నేపథ్యంలో కేవలం ఆయన ఆరోగ్యాన్ని వాకప్ చేయడానికి, ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాజకీయాల గురించి కూడా చర్చ వచ్చే అవకాశం ఉంది. ఈయన తెలంగాణలో ఓటమి చెందడానికి గల కారణాలను చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే